విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ పలు విద్యార్థి సంఘాలు గురువారం ఆందోళన బాటపట్టాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంటికి ఉద్యోగాన్ని ఎప్పుడు ఇస్తారని సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తూ ఆయన క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరిన విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థులను పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థి సంఘాల నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని, ఉద్యోగాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని విద్యార్థి సంఘాల నేతలు ఈ సందర్భంగా వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంటిగా ఉద్యోగం ఎప్పుడిస్తారని సీఎంను సూటిగా ప్రశ్నించారు. పాఠశాలలు తీసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే ఒక నియంత్ర పాలనలో మనం నడుస్తున్నామా? సిగ్గు తెచ్చుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు మీకు జరగచ్చు, రేపు పొద్దున మీకు ఇదే గదే పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో 9000 పాఠశాలలు పేద విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠశాలను మూసేస్తున్నారు. సిగ్గుతో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ తలదించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ మంత్రులైతేమి, లేకపోతే ముఖ్యమంత్రి అవినీతి పరులైతేమి, వీళ్ళందరికీ డబ్బులు ఉన్నాయి. రాష్ట్రంలో వేలాది కోట్లు అవినీతి చేస్తున్నారు. వీళ్ళ పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదివిస్తారు, లేకపోతే విదేశాల్లో చదివిస్తారు. మాలాంటి పేద విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలి ఈ ఆంధ్రప్రదేశ్లో? ఇప్పటికైనా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి ఉచిత నిర్బంధ విద్యను వెంటనే అమలుపరిచి వీళ్ళ పేద విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ విద్యార్థి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 9000 పాఠశాలను మూసేసే దానికోసం జియో నెంబర్ 29 ఈరోజు తీసుకొస్తా ఉంది. ఇది సిగ్గు కాదా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎన్నికలప్పుడు దళిత వాడలకి తండాలకు తిరిగి విద్యార్థులు ముడ్డులు కడిగి చీవుడు తీసి మీకు మేము అండగా ఉంటామని చెప్పారు. మరి ఏమైంది ఇప్పుడు ఆ హామీ? ఈరోజు మేము అడుగుతా ఉన్నాం 9000 పాఠశాలని రాష్ట్ర ప్రభుత్వం మూసేస్తే ఈరోజు హాస్టల్ విద్యార్థులు శాపం తల్లి రావెల కిషోర్ బాబు మంత్రి పదవిని కోల్పోయాడు. ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఈ 9000 విద్యార్థుల పాఠశాల విద్యార్థుల ఘోష తగిలి 2019 అంశంలో నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మట్టి కరిపించాల్సిన పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఈరోజు విద్యార్థులు 9000 పాఠశాలని ఈరోజు విరమించేదాన్ని వెనక్కి తీసుకోకపోతే ఖబర్దార్ అన్ని విద్యార్థి సంఘాలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాయి. ఈ హెచ్చరికతోనైనా మేల్కొంటావా, నువ్వే నిర్ణయించుకోమని చెప్పి చెప్తా ఉన్నావు. ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఏమయ్యారు? ఈరోజు తక్షణమే శాసనసభ సమావేశంలో ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంటే ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులుగా మీరు ఆ పదవుల్లో ఉండడానికి ఏ మాత్రం సరిపోరని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే కార్పొరేట్ విద్యార్థులకు తొత్తులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. దీనికి హెచ్ఆర్డీ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు ప్రత్యక్షంగా పరోక్షంగా నారాయణ గారికి కార్పొరేట్ విద్యా సంస్థలకి వంతస్తు పాడటం వల్లే ఈ 9000 పాఠశాలలు మూతపడుతున్నాయి. దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.